ఏపీలో పవన్ క్రేజ్ పడిపోయిందా ఆ వీడియో వైరల్ తెలంగాణ ఎన్నికలలో దారుణ పరాభవం కావచ్చు టీడీపీతో మరీ ఎక్కువ అంటకాగడం కావచ్చు ఏపీలో పవన్ క్రేజ్ దారుణంగా పడిపోయింది ఇదేదో వైరు వర్గం చేస్తున్న ఆరోపణలు కావు సాక్ష్యాధారాలతో చెబుతున్న నిజాలు పవన్ కళ్యాణ్ విశాఖలో సభ పెడితే జనం కిటకిటలాడతారనుకున్నారు కానీ ఖాళీ కుర్చీలు కనపడ్డాయి అది కూడా ఓ చిన్నపాటి గ్రౌండ్లో పవన్ వస్తే జనం లేరు అంటే అది ఆయనకు చిన్నతనమే దీనిపై పవన్ లోతుగా ఆలోచిస్తారా లైట్ తీసుకుంటారనేది వేచి చూడాలి వారాహి యాత్రల్లో పవన్ కళ్యాణ్ కోసం జనం భారీగా తరలి వచ్చేవారు ప్రధాన వీధులన్నీ జనంతో నిండిపోయేవి జనం వస్తారు కానీ పవన్కి ఓట్లు ఎవరు వేయరంటూ వైరి వర్గం విమర్శించేది ఇప్పుడు ఆ స్టేట్మెంట్ కూడా ఇవ్వాల్సిన పనిలేదు పవన్ సభలకు జనమే లేరు ఇక ఓట్లు ఎవరు వేస్తారంటూ నేరుగానే దిప్పి పొడిచే అవకాశం వైసీపీకి దొరికింది ఎందుకు ఇలా జరిగిందని జనసేన నేతలు ఆలోచించుకుంటున్నా టీడీపీ సావాసం అనేది మాత్రం బహిరంగ రహస్యం వారాహి మొదలైనప్పుడు జనసేన ఒంటరి ఇప్పుడు టీడీపీ తోక పార్టీ అదే తేడా ప్రముఖ కాంట్రాక్టర్ సుందరపు వెంకట సతీష్ కుమార్ చేరిక కోసం ఏర్పాటు చేసిన ఈ సభలో యథావిధిగా మరోసారి సీఎం జగన్పై విమర్శలతో విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్ ఏపీలో నియంత పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు పదవుల కోసం తాను రాజకీయం చేయట్లేదని మార్పు కావాలని బలంగా కోరుకుంటున్నానని అన్నారు జనసేనకు ఒక్క ఎంపీ ఉన్నా కూడా విశాఖకు స్టీల్ ప్లాంట్ కోసం గనులు తాను తెచ్చేవాడని అన్నారు పవన్ ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేశారని మండిపడ్డారు ఇటీవల కాలంలో టీడీపీ జనసేన దోస్తిపై తనదైన శైలిలో వివరణ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ తాము టీడీపీ వెనక నడవడం లేదని టీడీపీతో కలిసి నడుస్తున్నామని చెబుతున్నారు విశాఖలో కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేశారు టీడీపీ జనసేన కూటమిని నిండు మనసుతో ఆశీర్వదించాలని ప్రజలను కోరారు పవన్ అంతా బాగానే ఉంది కానీ సభలో జనం లేకపోవడమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది వైరి వర్గాలకు ట్రోలింగ్ సబ్జెక్టుగా మారింది